హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 5th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నేచర్ ఆఫ్ ది రూట్స్ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాము. ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి రూట్స్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాము. ఇన్ ది ప్రీవియస్ సెక్షన్ వీ హ్యావ్ సీన్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ గివెన్ బై x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. ఇవి మనకి రూట్స్ కనుక్కోవడానికి క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. సో ఇక్కడ ఈ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీని యూజ్ చేసి రూట్స్ అనేవి ఏ నెంబర్స్ వస్తాయి అనేది తెలుసుకోవడానికి, ఈ నేచర్ ఆఫ్ ది రూట్స్ తెలుసుకోవడానికి ఈ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీని యూజ్ చేసుకుంటాము. రిమెంబర్ దట్ జీరోస్ ఆర్ దోస్ పాయింట్స్ వేర్ ది వాల్యూ ఆఫ్ పాలినామియల్ బికమ్స్ జీరో, ఆర్ వీ కెన్ సే దట్ ది కర్వ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ కట్స్ ది ఎక్స్ యాక్సిస్. మనకి జీరో అంటే ఈక్వేషన్ జీరోకి ఈక్వల్ అవ్వాలంటే ఎక్స్ బదులు ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తామో దాన్నే రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటాము. సిమిలర్లీ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ దోస్ పాయింట్స్ వేర్ ది కర్వ్ ది కట్ ది ఎక్స్ యాక్సిస్, ఆ రూట్సే కర్వ్ని ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తాయి అన్నమాట. అంటే ఎన్ని చోట్ల టచ్ చేస్తాయో ఇక్కడ కింద గ్రాఫ్స్ ఇచ్చారు, చూద్దాము. కేస్ వన్, మొత్తం 3 కేసెస్ ఉంటాయి మనకి. కేస్ వన్లో ఇఫ్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ గ్రేటర్ దాన్ జీరో, ఏబీసీ వాల్యూస్ రాసిన తర్వాత బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ కనుక్కుంటే అది కనుక పాజిటివ్ నెంబర్ కనుక వస్తే, గ్రేటర్ దాన్ జీరో అంటే పాజిటివ్ నెంబర్, పాజిటివ్ నెంబర్ కనుక వస్తే వీ గెట్ 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్, 2 డిఫరెంట్ రియల్ రూట్స్ వస్తాయి. అవి మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై 2a, ఇంకొకటి మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై 2a. ఈ రెండు సేమే. ఇక్కడ ఈ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీకి ముందు ప్లస్ ఉంటుంది ఒక రూట్కి, ఒక రూట్కి మైనస్ ఉంటుంది. అలా వచ్చినప్పుడు బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ గ్రేటర్ దాన్ జీరో వచ్చినప్పుడు 2 డిఫరెంట్ రియల్ రూట్స్ వస్తాయి. గ్రాఫ్ ఇలా ఉంటుంది అన్నమాట. గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. ఇన్ సచ్ కేస్ వీ డ్రా గ్రాఫ్ ఫర్ ది గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వీ విల్ గెట్ ది ఫాలోయింగ్ ఫిగర్స్. గ్రాఫ్ ఇలా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఫిగర్ షోస్ దట్ ది కర్వ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కట్స్ ది ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది లేదా కట్ చేస్తుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2లో బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఇజ్ ఈక్వల్ టు జీరో, బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ వాల్యూ జీరో కనుక వచ్చినట్లయితే రూట్స్ మైనస్ బి బై 2a మైనస్ బి బై 2a రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. రూట్స్ రెండు, ఇది బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ జీరో అవుతుంది కాబట్టి 2 రూట్స్ మైనస్ బి బై 2a మైనస్ బి బై 2a. ఫిగర్ షోస్ దట్ ది కర్వ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టచింగ్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 1 పాయింట్. ఎక్స్ యాక్సిస్ని గ్రాఫ్ అనేది ఒకటి 1 పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తుంది లేదా కట్ చేస్తుంది అని చెప్పచ్చు. రూట్స్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ వాల్యూ జీరో అయినప్పుడు. కేస్ 3. బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ లెస్ దాన్ జీరో అంటే నెగిటివ్ నెంబర్ కనుక వస్తే దేర్ ఆర్ నో రియల్ రూట్స్, రూట్స్ ఆర్ ఇమాజినరీ. గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని అసలు టచ్ చేయదు అనమాట. ఇవి 3 కేసెస్. ఇన్ దిస్ కేస్ గ్రాఫ్ నైదర్ ఇంటర్సెక్ట్స్ నాట్ టచెస్ ది ఎక్స్ యాక్సిస్ ఎట్ ఆల్. ఈ కేసులో మనకి కేస్ 3లో గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ అసలు టచ్ చేయదు. సో దేర్ ఆర్ నో రియల్ రూట్స్, అట్లా ఉన్నప్పుడు రియల్ రూట్స్ లేవు అని అర్థం. సిన్స్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ డిటర్మిన్స్ వెదర్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో హ్యాస్ రియల్ రూట్స్ ఆర్ నాట్. ఈ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ వాల్యూని బట్టి మనం రియల్ రూట్స్ వస్తాయా లేదా అనేది కనుక్కుంటున్నాం కాబట్టి బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈజ్ కాల్డ్ డిస్క్రిమినెంట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఇంపార్టెంట్ బిట్. బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీని ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ అంటాము. ఇక్కడ ఉన్న 3 కేసెస్ ఇచ్చారు చూడండి, ఇవే మనం ఎక్సర్సైజ్ చేయడానికి యూజ్ చేసుకుంటాము. సో ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో హ్యాస్ 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అనమాట. 2 డిఫరెంట్ రియల్ రూట్స్ ఉంటాయి ఎప్పుడంటే బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ వాల్యూ గ్రేటర్ దాన్ జీరో అయినప్పుడు, అంటే పాజిటివ్ నెంబర్ వచ్చినప్పుడు. 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఇఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు జీరో. బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ జీరో కనుక వచ్చినట్లయితే రూట్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. నో రియల్ రూట్స్ ఇఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ లెస్ దాన్ జీరో. లెస్ దాన్ జీరో అంటే నెగిటివ్ నెంబర్ కనుక వస్తే ఆ రూట్స్ అనేవి రావు. నో రియల్ రూట్స్, రూట్స్ అనేవి రావు అన్నమాట. ఇవి 3 కండిషన్స్ యూజ్ చేసుకుని ఎక్సర్సైజ్ 5.4లో ఉన్న ప్రాబ్లమ్స్ని చేస్తాము.
ఎక్సర్సైజ్ 5.4లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. ఫైండ్ ది నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇఫ్ రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ ఫైండ్ దెమ్. ఈ కిందిచ్చిన ఈక్వేషన్స్ కి రూట్స్ నేచర్ ఏంటో కనుక్కోవాలి. అలానే రూట్స్ కనుక ఉన్నట్లయితే, ఎగ్జిస్ట్ అయితే ఆ రూట్స్ కూడా కనుక్కోవాలి. అంటే క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి ఈ ప్రాబ్లంని చేస్తాము. ఫస్ట్ ప్రాబ్లం 2x² - 3x + 5 = 0. కంపేరింగ్ విత్ ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0, a = 2, x² కోఎఫిషియంట్, b - 3, c = 5. ఫస్ట్ డిస్క్రిమినెంట్, b² - 4ac డిస్క్రిమినెంట్ అంటాము. డిస్క్రిమినెంట్ వాల్యూ కనుక్కోవాలి. b² - 4ac, b అంటే -3² -4 ఇంటూ a వాల్యూ టు c వాల్యూ 5. 3² - ప్లస్ అవుతుంది. 3² అంటే 9, -4 2 8 8 5 40. స్మాల్ నెంబర్ లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తే మైనస్ వస్తుంది 31, అంటే నెగిటివ్ నెంబర్ వచ్చింది. b² - 4ac వాల్యూ <0 వచ్చింది. <0 వచ్చినప్పుడు రూట్స్ అనేవి రియల్ నెంబర్స్ రావన్నమాట. రూట్స్ ఆర్ నాట్ రియల్ నెంబర్స్. ఇంకా రూట్స్ కనుక్కోవాల్సిన పని కూడా లేదు. ఆర్ నాట్ రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్ అంటాము. రియల్ నెంబర్స్ కాని నెంబర్స్ని ఇమాజినరీ నెంబర్స్ అంటాము. రూట్స్ రియల్ రూట్స్ అనేవి రావన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 3x² - 4√3x + 4 = 0. కంపేరింగ్ విత్ ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0, a = 3, b - −4√3, c = +4. ముందు b² - 4ac కనుక్కోవాలి. అంటే నేచర్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోవాలంటే డిస్క్రిమినెంట్ అయినటువంటి b² - 4ac వాల్యూ కనుక్కోవాలి. b అంటే -4√3² -4 ఇంటూ a వాల్యూ 3, c వాల్యూ 4. 4² అంటే 16, రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్ అవుతుంది 16 ఇంటూ 3. -² అంటే -(-) అవుతుంది. -4 3 = 12, 12 4 = 48. 16 3 = 48. 48 - 48 = 0. b² - 4ac 0 కనుక అయినట్లయితే రూట్స్ రెండు ఈక్వల్గా వస్తాయి. రూట్స్ వస్తాయి, రెండు రూట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. x = -b/2a - b/2a. మనకున్న ఫార్ములాలో -b + √b² - 4ac అని రాస్తాము. b² - 4ac 0 కాబట్టి ఇంకా అది రాయవలసిన అవసరం లేదు. సో b² - 4ac 0 అయినప్పుడు రూట్స్ ఈక్వల్ ఉంటాయి. అప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా రాసుకోవచ్చు. -b value -4√3/2a, a value 3. అలానే ఇంకొక రూట్ కూడా సేమ్, -4√3/2 × 3. -(-) అవుతుంది. 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది. 2√3/3ని √3 × √3 అని రాసుకోవచ్చు. పైన ఉన్న √3 క్యాన్సిల్ అవడం కోసం. ఇక్కడ కూడా 2 1s 2 2s క్యాన్సిల్, -(-) అవుతుంది. 2√3/3ని √3 × √3 అని రాసుకోవచ్చు. √3 √3 క్యాన్సిల్. ఇక రిమైనింగ్ న్యూమరేటర్లో 2, డినామినేటర్లో √3. 2/√3, 2/√3 ఆర్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 2x² - 6x + 3 = 0. కంపేరింగ్ విత్ ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0, a = 2, b = -6, c = 3. డిస్క్రిమినెంట్, b² - 4ac డిస్క్రిమినెంట్ అంటాము. b² - 4ac వాల్యూ -6² - 4 × a వాల్యూ 2, c వాల్యూ 3. 6² - (-) అవుతుంది. 6² = 36, -4 2 = 8, 8 3 = 24. 36లోంచి 24 మైనస్ చేస్తే 12 వస్తుంది. అంటే > 0, పాజిటివ్ నెంబరే కాబట్టి 2 డిఫరెంట్ రియల్ రూట్స్ వస్తాయి. x = -b + √b² - 4ac/2a ఒక రూట్ ఇది. నెక్స్ట్ -b - √b² - 4ac/2a ఇది సెకండ్ రూట్. ఈ డిస్క్రిమినెంట్కి ముందు సింబల్స్ సైన్స్ మారుతాయి, అదొక్కటే తేడా, రెండు సేమ్ అనమాట. -6, ఇది ఫార్ములాలో మైనస్, ఈ మైనస్ బీలో ఉన్న మైనస్, ప్లస్ √12/2 × a వాల్యూ 2.
మైనస్ ఆఫ్ మైనస్ సిక్స్ మైనస్ రూట్ 12 బై 2 ఇంటూ ఏ అంటే 2 ఇంటూ 2 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2 మైనస్ ప్లస్ 6 అవుతుంది. 12కి స్క్వేర్ రూట్ రాదు, అయితే దీన్ని 4 త్రీస్ అని రాసుకోవచ్చు. బై 2 టూస్ 4, 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 మైనస్ 4 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. బై 2 టూస్ 4, 6 ప్లస్ 4కి స్క్వేర్ రూట్ 2 అవుతుంది, 2 రూట్ 3 బై 4, 6 మైనస్ 2 రూట్ 3 బై 4, లోపల ఉన్న 4కి స్క్వేర్ రూట్లో ఉన్న 4కి స్క్వేర్ రూట్ 2 వస్తుంది, 3కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి 3. ఈ 2 టర్మ్స్లోనూ 2 టేబుల్ కామన్ తీసినట్లయితే 2 త్రీస్ ఆల్రెడీ 2 రాసేసాం కాబట్టి రూట్ 3 బై 4 ఉంటుంది. ఇక్కడ కూడా 2 కామన్ తీస్తే 2 త్రీస్ మైనస్ 2 రాసేసాము, ఇక రూట్ 3 ఉంటుంది బై 4. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 వన్స్ 2 టూస్, 2 వన్స్ 2 టూస్. సో రిమైనింగ్ రాసినట్లయితే న్యూమరేటర్లో 3 ప్లస్ రూట్ 3 బై 2, ఇంకొక రూట్ 3 మైనస్ రూట్ 3 బై 2. ఇవి 2 డిఫరెంట్ రియల్ రూట్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ కే ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సో దట్ దే హ్యావ్ 2 ఈక్వల్ రూట్స్. ఈ ప్రాబ్లం 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం కే వాల్యూ కనుక్కోవాలి, ప్రతి ఈక్వేషన్లోనూ కే వాల్యూ ఇచ్చారు, కే కనుక్కోవాలి. ఇచ్చిన క్లూ ఏంటంటే దే హ్యావ్ 2 ఈక్వల్ రియల్ ఈక్వల్ రూట్స్, ఈ ఈక్వేషన్స్కి ఈక్వల్ రూట్స్ ఉంటాయంట. సో ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు కండిషన్ ఏంటి, మనకి బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 అవ్వాలి. బీ స్క్వేర్ మైనస్ 4ac 0కి ఈక్వల్ చేస్తే ఇక్కడ కే వాల్యూ కనుక్కోవచ్చు. మనకి రూట్స్ ఈక్వల్ అని ఇచ్చారు, గివెన్ 2x స్క్వేర్ ప్లస్ kx ప్లస్ 3 ఇస్ ఈక్వల్ టు 0 హ్యాస్ 2 ఈక్వల్ రూట్స్. 2 ఈక్వల్ రూట్స్, రూట్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయో ఆ కండిషన్ గుర్తుండాలి. బీ స్క్వేర్ మైనస్ 4ac ఇస్ ఈక్వల్ టు 0 అయినప్పుడు రూట్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో మనకి కంపేరింగ్ విత్ ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇస్ ఈక్వల్ టు 0, ఏ వాల్యూ 2, ఏ ఇస్ ఈక్వల్ టు 2, బి ఇస్ ఈక్వల్ టు కే, ఎక్స్ కోఎఫిషియంట్ కే ఉంది, సి ఇస్ ఈక్వల్ టు 3, బీ స్క్వేర్ మైనస్ 4ac కనుక్కొని 0కి ఈక్వల్ చేయాలి. కండిషన్ ఇది, ఈక్వల్గా ఉన్నప్పుడు బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 అవుతుంది. బీ స్క్వేర్ అంటే కే స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ 2 సి వాల్యూ 3 ఇస్ ఈక్వల్ టు 0. కే స్క్వేర్ మైనస్ 4 టూస్ 8, 8 త్రీస్ 24 ఇస్ ఈక్వల్ టు 0. కే స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 24, మైనస్ 24 రైట్ సైడ్ వస్తే ప్లస్ 24 అవుతుంది. కే ఇస్ ఈక్వల్ టు రూట్ 24 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 24, 24కి స్క్వేర్ రూట్ రాదు. దీన్ని 224ని 4 6 ఆర్ అని రాసుకోవచ్చు, 4కి స్క్వేర్ రూట్ వస్తుంది కదా, 4కి స్క్వేర్ రూట్ 2 అవుతుంది, 6కి రాదు స్క్వేర్ రూట్. సో ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6 అంటే ఒక రూట్ 2 రూట్ 6, ఇంకొక రూట్ కేకి ఇంకొక వాల్యూ మైనస్ 2 రూట్ 6 అవుతుంది. కేకి 2 వాల్యూస్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, కేఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 6 ఇస్ ఈక్వల్ టు 0. ముందు వీటిని మల్టిప్లికేషన్ చేద్దాము. కేఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే కేఎక్స్ స్క్వేర్ మైనస్ 2kx, 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నాము, ప్లస్ 6 ఇస్ ఈక్వల్ టు 0. గివెన్ ఈక్వేషన్ హ్యాస్ 2 రియల్ రూట్స్, కేఎక్స్ స్క్వేర్ మైనస్ 2kx ప్లస్ 6 ఇస్ ఈక్వల్ టు 0 హ్యాస్ 2 ఈక్వల్ రియల్ రూట్స్. 2 ఈక్వల్ రూట్స్, 2 ఈక్వల్ రూట్స్ రావాలి అంటే డిస్క్రిమినెంట్ వాల్యూ 0 అవ్వాలి, అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac ఇస్ ఈక్వల్ టు 0 రావాలి. ఇది కండిషన్. ఫస్ట్ కంపేర్ చేద్దాం. కంపేరింగ్ విత్ ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు 0, ఏ ఇస్ ఈక్వల్ టు కే, బి ఇస్ ఈక్వల్ టు అంటే ఎక్స్ కోఎఫిషియంట్ మొత్తం రాయాలి సింబల్తో సహా మైనస్ 2k, సి ఇస్ ఈక్వల్ టు 6, బీ స్క్వేర్ మైనస్ 4ac 0కి ఈక్వల్ చేయాలి. బీ స్క్వేర్ అంటే మైనస్ 2k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ కే సి వాల్యూ 6 ఇస్ ఈక్వల్ టు 0. 2k స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, కేకి స్క్వేర్ చేస్తే కే స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ 4 6 24 k ఇస్ ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లోనూ 4 కామన్ వస్తుంది, కే కూడా కామన్ వస్తుంది, కే మైనస్ 4 6 ఆర్ ఇది ఇజ్ ఈక్వల్ టు 0. 2 ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ అయింది, 4k ఇజ్ ఈక్వల్ టు 0, కే మైనస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0.
కే ఈజ్ ఈక్వల్ టు 0/4 అంటే 0 అవుతుంది. కే ఈజ్ ఈక్వల్ టు -6 రైట్ సైడ్ వస్తే +6 అవుతుంది. అంటే ఇక్కడ కే వాల్యూ 6 అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ రెండు కూడా 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్.